అప్పుల వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి ఆదోగతి పాలైందన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రవాణా శాఖకు సంబంధించిన ఆస్తులను తనిఖీ పెట్టి ఆదాయం తీసుకోవాలని చూశారు. వచ్చే 20 ఏళ్లలో మద్యం నుంచి వచ్చే ఆదాయాన్ని చూపించి ప్రభుత్వం అప్పు కోసం కుదువ పెట్టిందని ఆయన విమర్శించారు. ఇప్పుడు ఇరిగేషన్ కి సంబంధించిన ఆస్తులను కుదువ పెట్టి 7000 కోట్ల రూపాయల ఆదాయం పొందాలని చూస్తున్నారని వైసీపీపై నల్లమిల్లి మండిపడ్డారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏ ఆర్థిక నిపుణులు కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 5 సీజన్ గడిచాయి. రైతులు తీవ్రంగా పంట నష్టపోయారని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ప్రజలందరికీ కూడా, తెలుగు ప్రజలకు కానివ్వండి, భారతదేశ ప్రజానికి కానివ్వండి, ప్రపంచ ప్రజానికి కానివ్వండి, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైపోయింది, అప్పుల పాలైపోయింది. ముఖ్యంగా ఇవాళ ఆస్తుల్ని అమ్మేసి దివాళా తీసే పరిస్థితికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని తీసుకురావడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారు కాదు కదా, ఇక ఎంతో అత్యద్భుతమైన ఎకనమిస్టులు వచ్చినా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించలేరు అనే పరిస్థితి తీసుకోవడం జరిగింది. ఇప్పటికే రహదారులు భవనాల శాఖ ఉన్న ఆస్తుల్ని అనకాపెట్టి అప్పులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎక్సైజ్కి సంబంధించి 20 సంవత్సరాల ఆదాయం ఏదైతే వస్తూ ఉందో మద్యం పైన ఆదాయాన్ని కుదువు పెట్టి అప్పులు తీసుకురావడం జరిగింది. ఇవాళ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఆస్తులన్నింటినీ కుదువు పెట్టి దాదాపు 7700 కోట్ల రూపాయల ఆస్తుల్ని తనఖా పెట్టి అప్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతాం. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఆస్తులు అంటే రైతుకు సంబంధించిన ఆస్తులు, రైతుకు సంబంధించిన వ్యవస్థ అది. ఆ వ్యవస్థని ప్రైవేటైజేషన్ చేసుకుని కానీ బ్యాంకులకు కుదువు పెట్టడం కానీ చేస్తే రేపు రైతుకి సాగునీరు అందించలేని పరిస్థితికి ఇరిగేషన్ శాఖ కూడా వచ్చే పరిస్థితి ఉంది. అటువంటి నేపథ్యంలో ఇవాళ రైతు ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కోబోతా ఉన్నాడు. ఇప్పటికే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాడు రైతు, గత రబీలో కానీ ఇప్పుడు జరిగిన ఖరీఫ్లో కానీ. మరలా ఈ జరగబోయే ఖరీఫ్ కూడా రబీకి కూడా సాగునీటి అతడు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితులు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గోదావరి జిల్లాకు, ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి 5 సీజన్స్ అయినాయి, 3 ఖరీఫ్లు, 2 రబీలు. 5 ఇంట్లో కూడా రైతు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఆస్తులు తనఖా పెడితే తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కోబోతా ఉన్నాడు. అదేవిధంగా మిగిలిన ఆస్తులన్నీ కూడా తనఖా పెట్టడం లేదు. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద పడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎవరైతే గతంలో ఫ్లాట్లు వేసి నాలా చెల్లించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా నాలా వసూలు చేయాలి. లేని పక్షంలో రిజిస్ట్రేషన్ ఆపాలి అంటే ఎవరైతే వ్యాపారం చేసుకుని వెళ్ళిపోయారో వారు సేఫ్, అక్కడ ఎవరైతే ఫ్లాట్లు కొనుక్కున్నారో వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి. అదేవిధంగా ఏదైతే లేఅవుట్లు చేస్తూ ఉన్నారో దానిలో 5% ప్రభుత్వానికి భూమి ఇవ్వాలి, లేని పక్షంలో అంతకు తగ్గ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సినిమా థియేటర్ల వ్యవస్థను ఏ విధంగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. సినిమా థియేటర్లో మరి సామాన్యుడు వినోదం కోసం టికెట్ రేటు తగ్గిస్తూ ఉన్నాను వ్యక్తి ఇవాళ మిగిలిన నిత్యావసర వస్తువులు ఎందుకు తగ్గించడం లేదనేది కూడా ఈ సందర్భంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇవాళ పప్పు ఉప్పులే కాకుండా నూనె, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితిలో సామాన్యుడు బతకలేని పరిస్థితి వస్తే ఆ ధరలు తగ్గించడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కొంతమేరకు జిఎస్టీ తగ్గించి ఇవాళ ప్రతి రాష్ట్రం కూడా తగ్గిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించలేని పరిస్థితి. మరి ఇక్కడ సినిమా టికెట్ల ధరలు తగ్గించిన వ్యక్తి అవి ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి తద్వారా ఒక రాజరిక పోకడంతో పరిపాలన సాగించడం ఒక జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. దాదాపుగా 75 సంవత్సరాల్లో భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. కానీ ఈ విధమైన వింత పోకడలతో పరిపాలించిన ముఖ్యమంత్రి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక ఫ్యాక్షన్ మనస్తత్వంతో, వాళ్ళ తాత మనస్తత్వంతో ఇవాళ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ని అప్పుల పాలు చేయడమే కాకుండా అధోగతి పాలు చేశారు. దీన్ని సరిదిద్దాలి, దీన్ని చక్కదిద్దాలి, సరైన దారిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒకటే అవసరం. ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఒక సంస్థాగతంగా అత్యద్భుతమైన రూపం ఇవ్వాలనే ఉద్దేశంతో పార్లమెంటు వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేశారు. దానికి అనుబంధ సంఘాలుగా అనేక సంఘాలను కూడా ఇవాళ అనుబంధ సంస్థలను కూడా మరి
ప్రమాణ స్వీకారాలు చేయడం జరుగుతుంది, నియామకం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ పార్లమెంట్ వాణిజ్య విభాగం అధ్యక్షుడు గణపతికి చెందిన తమలపూడి సుధాకర్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా క్రిస్టియన్ సెల్ ప్రధాన కార్యదర్శి గణపతికి చెందిన విజయరావు గారిని నియమించడం జరిగింది. వీరిద్దరితో కాకుండా మిగిలిన కార్యవర్గం, అదేవిధంగా సంస్థాగతంగా ఎవరైతే పదవులు పొందారో వారందరూ కూడా మరలా తెలుగుదేశం పార్టీని గద్దెనెక్కించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరికి.